హలో ఖమ్మం ఏ హే ఖమ్మం అంటే అరుస్తే హైదరాబాద్ వినిపించాలి నాకు బైపాస్ అయితే ఆటట్లేదు కమ్మం 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 అండ్ థ్యాంక్ యూ సో మచ్ సచ్ఏ లవ్లీ గెస్టర్ అండి అండ్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తల వంచి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖమ్మంలోనే ఎందుకు చేయాలి అని ఒక మీకు డౌట్ రావచ్చు అండ్ దానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి శ్రేయ శ్రీనివాస్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీకు మీ అందరికీ తెలుసు ఉంటుంది మా ఇండస్ట్రీలకు బాగా బాగా తెలుసు అండ్ కమింగ్ టు అశ్వత్థామా సో అశ్వత్థమ్మ గురించి మీకు చాలా చాలా తెలుసుకోవాలి కదండి అశ్వత్థమ్మ గురించి ఒకే ఒక మాట చెప్తాను భయా కొంచెం అడ్డం జరగాలి అడ్డం జరగదు వాళ్ళకి అడ్డం జరగవాళ్ళకి సో అశ్వత్థమ్మ గురించి తెలియాలంటే ఒకే ఒక మాట చెప్తానండి మన ఇంట్లో ఎవరైనా అమ్మాయి మీద చెయ్యేసిన అమ్మ మీద చేసిన చెల్లి మీద అక్క మీద భార్య మీద మనకు తెలిసిన లవర్ మీద చేస్తే మనం ఊరుకుంటావా చెప్పు ఊరుకుంటావా పోలీసుల కోసం వెయిట్ చేస్తూ ఉంటావా న్యాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటావా కదా జరగాల్సిన జరిగిపోతూ ఉంటుంది మన చేతుల ద్వారా అంతేనా లేదా అదే అశ్వత్థమ్ముడు చేశాడండి అండ్ అది ఆగదా అండి సో సో కమింగ్ టు అశ్వత్థమ్మ టీం అండి అండ్ ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ లేడీస్ అండి మెహరీన్ సో మెహరీన్ ఒకసారి ఓ వేసుకోండి యా మెహరీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ అండి అండ్ చాలా చాలా మంచి అమ్మాయి అండ్ వెరీ సపోర్టివ్ సో ఎప్పుడు షూటింగ్ టైంకి వచ్చేది వెరీ వెరీ ఏంటండి ఏంటి ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు భయ్యా సో వస్తా అక్కడికి వస్తా అక్కడికి వస్తా యా అక్కడికి వస్తాం సో మీకు చిన్న విషయం చెప్తాను అండి చిన్న విషయం చెప్తాను సో మీరు అంత ఇంతమంది హ్యాపీగా ఉన్నారు కదా కాదా సో మేము వచ్చేటప్పుడు అండి సీరియస్గా ఒక సినిమా గురించి మేము ఎంత ఎఫెక్ట్ పెడతామంటే ఓకే మేము వచ్చాం కానీ ఈరోజు మెహ్రీన్ వాళ్ళ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది అయినా సరే మీ మీ కోసం సినిమా కోసం జనాన్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇదే మా బతుకని చెప్పి ఇక్కడ ఉండండి సో తను ఒక్కసారి నిజంగా క్లాప్స్ కూడా సో మీకు కనిపించేది మేము చాలా చాలా అందంగా డ్రెస్సులు వేసుకుంటాం చాలా లగ్జరీ కార్లు తిరుగుతాం చాలా ఏసీలు తప్ప మాకేం ఉంటారు కానీ అన్ని కష్టాలు వదిలేస్తాం ఎందుకంటే మేము నవ్వించడానికి మీతో పాటు మేము ముందు ఉండడానికి అది మాత్రం సో సీరియస్లీ మెహరీన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యూ బీయింగ్ హియర్ ఇట్స్ ఎస్ లవ్లీ గెస్టర్ అండ్ స్పీడ్ రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి సో మన తరపున మన ఖమ్మంకి ఒక ఆడబిడ్డ వచ్చి మీకోసం ఆనందించింది కదా మనం అందరం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హార్ట్ అటాక్ నుంచి మనం చాలా సేఫ్గా రిటర్న్ అవ్వాలని కోరుకోవాలి ఒక్కసారి ఒక్కసారి చప్పట్లు కొడితే నిజంగా డెల్ ఫీల్ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ తీసుకొచ్చినందుకు అండ్ మెహరీన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు మై పేరెంట్స్ అండి మా తల్లిదండ్రుల గురించి లాస్ట్లో మాట్లాడుతున్నాను అది చిన్నప్పటి నుంచి ఉన్నాం కదా సో ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ అండి నాకు నాకు ఏం కావాలన్నా చిన్నప్పటి నుంచి నాకు ఏం కావాలన్నా నేను ఫస్ట్ పెట్టి అడిగేది మా బుజ్జి అంకుల్ అంకుల్ రన్న అంకుల్ మీరు ఉండాలి ఎక్కడ ఉన్నారు కానీ మీరు నిజంగా అండి ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒకడు ఉండాలి ఓన్లీ తల్లిదండ్రులే కాదు బాబాయ్ కూడా సపోర్ట్ చేస్తే ఒక రేంజ్లో ఉంటాను చూపించారు నన్ను థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ సీరియస్లీ మీరు ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది అండ్ శ్రీనివాసరెడ్డి అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇది నేను మనసులోనే చెప్తున్నాను అంకుల్ మీరు లేకపోతే నిజంగా చాలా 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 కష్టం నిజంగా ఒక ఫ్యామిలీ లెగవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం ఫ్యామిలీ మెంబర్స్ది అండ్ కమింగ్ టు అశ్వత్థామ అంటే కమింగ్ ఫ్యామిలీ నుంచి పక్కన పెట్టేస్తే ఇంకా అశ్వత్థామ ఎందుకు తీశాను అంటే మన చెల్లికి కానీ మన అక్కకు కానీ మన లవర్కి కానీ మన భార్యకు కానీ ఏమైనా ఒక చిన్న చూపు కానీ లేకపోతే ఎవడో మిస్బిహేవ్ చేసినా సరే ఎక్కడో మనకు కాలుద్దండి అది కాలే నిజంగా నేను సినిమా తీయడం జరిగింది జనాలు అందరూ బాగా కనెక్ట్ అవుతారని అనిపిస్తుంది ఇట్స్ ఎ వెరీ వెరీ జెన్యున్ స్టోరీ ఇది నిజంగా ఈ సినిమా నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి జరిగిన స్టోరీ అండి అదే తీసుకొచ్చి రాయడం జరిగింది నన్ను అదే ఇన్స్పైర్ చేసింది అండ్ నేను మీకు అందరికి తెలుసో తెలీదో నేను ఇప్పుడు చెప్తున్నానండి ఇదే ఖమ్మంలో నిన్న రాత్రి ఒక అమ్మాయిని ఏడుగురు కలిసి రేప్ చేశారండి ఈ గ్రౌండ్ పక్కనే అది మీకు ఎవరైనా తెలుసా మీకు ఎవరికైనా తెలుసా చెప్పండి తెలీదు అలాంటి సొసైటీలో మనం ఉండమండి సీరియస్లీ మన రెస్పాన్సిబిలిటీ బిహేవ్ చేయాలా లేదా ఇదే కమ్మంలో ఇదే గ్రౌండ్స్ పక్కన జరిగిందండి సో యా మన లైఫ్లో బిజీగా ఉంటాం చాలా 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 అంతే కంగారులో ఉంటాం కానీ సొసైటీ మీద కొంచుమైన రెస్పాన్సిబిలిటీ పెడదాం అండి అండ్ అలానే ఈ సినిమా తీయడం జరిగింది అలానే మరి డాక్యుమెంటరీగా ఉంటుంది సినిమా మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది సినిమా అండ్ కమింగ్ టు మై డైరెక్టర్ తేజ ఫస్ట్ నుంచి తెలుసు నాకు చాలా బాగా చేశాడు డెప్యూటెంట్ లా అనిపించడు అండ్ తేజానికి మంచి ఫ్యూచర్ ఉంటాయి సీరియస్లీ అండ్ చాలా చాలా బాగా చేసావు అండ్ కమింగ్ టు గ్యారీ మా ఎడిటర్ ఈరోజు సినిమా ఇంత బాగా రావడం కారణం ఇంత మంచి బాగా రావడం కారణం మాకు డబ్బులు బాగా మిగలడానికి కారణం కూడా ఓన్లీ గ్యారీ అండి బికాజ్ మా సెట్లో ఉండేవాడు ఏది షార్ట్ అవసరం ఏ షార్ట్ అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా ఉండేవాడు థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ గారు అండ్ ఐ లవ్ యూ అండ్ మా కెమెరామెన్ మనోజ్ రెడ్డి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కెమెరామ్యాన్ చాలా చాలా బాగా తీశాడు అందరినీ బాగా చూపించాడు మేము అనుకున్న అవుట్పుట్ కావాలని మాకు బాగా ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ రెడ్డి ఐ నో యు ఆర్ ఇన్ బిజీ ఇన్ డిఐ అండ్ ఫైనల్ అవుట్పుట్లో ఉన్నామని వి మిస్ హియర్ అండ్ కమింగ్ టు శ్రీచు గారు శ్రీచు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి మ్యూజిక్ ఇచ్చారు నా నాలుగు సాంగ్స్ అండ్ నాకు ఫేవరెట్ సాంగ్ అశ్వత్థమ్మ థీమ్ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ ఐఎమ్ రియలీ బ్రెష్ వర్కింగ్ విత్ యూ అండి అండ్ ఇంకా మా అంటే ప్రతి ఇంట్లో అన్నయ్య తమ్ముడు ఉంటాడండి నాకు మాత్రం మా అన్నయ్య ఉన్నాడండి నాకు టార్చర్ కాడండి నాకు నాకు నిజంగా మా అన్నయ్య అంటే టార్చర్ ఎందుకంటే మా అన్నయ్య ఎంత టార్చర్ పెడతాడంటే సినిమా బాగుంటే ముద్దులు పెట్టేస్తాడు సినిమా తెగ తిట్టేస్తాడు వేస్ట్ రా నీ సినిమా సెలక్షన్ రావురా అని చెప్పి నిజంగా అలాంటి అన్నయ్య అలాంటి ఫ్యామిలీ ఉండడం నాకు నిజంగా గ్రేట్ ఎందుకంటే తప్పుని చూపించేవాడు ఇంట్లో ఉంటే మనం చప్పైకే చదువుతాం థ్యాంక్ యూ సో మచ్ రా ఈడే మా అన్నయ్య వాడు యూఎస్లో ఉంటాడు వాడు వాడు జాబ్ చేసుకోకుండా ఆడు కూడా నా ప్రొఫెషన్ మీద ఆడికి ఇంట్రెస్ట్ నువ్వు ఉండాలి నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలని సి మా ఫ్యామిలీ అందరు నా నా అంటే బేసిక్లీ ఎవడైనా వాడు వాడు కళ్ళలు కంటారు కానీ మా ఫ్యామిలీ నేను కన్న కళ్ళు వాళ్ళు కంట కంటూనే ఉంటారు అనమాట అదేంటో నాకు తెలియదు నిజంగా ఎందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ డాడీ అన్నయ్య బుజ్జ్ అంకుల్ అండ్ శ్రీనివాసరెడ్డి అంకుల్ ఎవ్రీ వన్కి అండ్ మా అమ్మ గురించి చెప్తానండి చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది ఇక్కడ పేరెంట్స్ అందరికీ మీకు జాగ్రత్త వినండి నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ అందరికీ తెలుసు నేను మా మమ్మీకి ఎంత క్లోజో బేసిక్లీ ఒకరోజు ఒకే రోజు మాట అడిగాను అమ్మ చెలో తీశాను బ్లాక్ బాస్టర్ కొట్టాం నర్తనశాల తీశాను డిజాస్టర్ ఇచ్చాం డబ్బులు పోయినాయి ఇంకో సినిమా రాయాలి ఉందమ్మా నాకు నేను అది భయంగా ఉంది నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే నేను ఏం చేయగలను అంటే మా అమ్మ ఒకే మాట ఉంది డబ్బులు పోయినా పర్లేదు సినిమా ఏవైనా పర్లేదు నువ్వు ఒకే ఒకటి నమ్ము నువ్వు ఆనందంగా ఉండు జనాలకి మంచి చూపిస్తున్నాను నువ్వు నమ్ముతున్నావు కదా నువ్వు చెయ్యి నువ్వు అనుకుంది చెయ్యి అని చెప్పి మా డాడీ మా మమ్మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ డాడీ అండ్ నాకు తెలిసి నేను మిమ్మల్ని తల దించనివ్వను ఎందుకంటే మంచి సినిమా నేను తీసారనుకుంటున్నాను అశ్వత్థమ్మ అండ్ నా లైఫ్లో ఇంకొకసారి నర్తనశాల లాంటి సినిమా మాత్రం నేను చేయనమ్మా నేను చేయను డాడీ నిజంగా నాకు తెలుసు ఏ హీరో కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చి పోయిన సినిమా గురించి ఎక్కువసేపు మాట్లాడ్ కానీ నేను ఎదగాలన్నా సీరియస్లీ నేను మంచి సినిమా తీయాలన్నా ఎప్పుడు చెడు గురించి ఆలోచిస్తూనే ఉండాలి ఎందుకంటే అది రాకూడదు ఉండగా సో ఎప్పుడు మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని మన ఎగ్జామ్ చదువుతాం కదా అలాగే సేమ్ ఇది కూడా సో అండ్ ఫైనల్లీ అశ్వత్థామ గురించి నేను ఫైనల్గా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతానండి అశ్వత్థామ ఏంటంటే నా ప్రాణం అండి సీరియస్లీ అండ్ హార్ట్ అండ్ సోల్ పెట్టాను సినిమా రిజల్ట్ పక్కన పెట్టేస్తే ఈ సినిమా ఏదైనా సరే నా జెన్యున్గా అంతా పెట్టి సినిమాలో చేశాను అందుకే నేను ట్యాటూ కూడా వేసుకోవడం జరిగింది అండ్ ఆ ట్యాటు ఇప్పుడు నేను ఎక్కడ రివీల్ చేయలేదు నేను ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను నా చెస్ట్ మీద సో దిస్ ఈజ్ అశ్వత్థామా అండి ఇప్పుడు ఎక్కడ రివీల్ చేయలేదు ఎందుకంటే అశ్వత్థామ నేను రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి నా లైఫ్లో చాలామంది ఉంటాను అని చెప్పి ఉన్నోళ్ళు లేరు నేను నీతో ఉండను అని చెప్పి నాతో ఉన్నారు చాలామంది మాటిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు మాట ఇవ్వనోళ్ళు ఉన్నారు అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటో నాకు తెలిసింది అండ్ జనాలు ఏంటో నాకు తెలిసింది నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలిసింది అండ్ వన్ మో థింగ్ ఏంటంటే లైఫ్ అంటే ఏంటో నేర్చుకున్నానండి సీరియస్లీ అశ్వత్థమ్మ రాస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు వరకు అండ్ డబ్బులు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తెలుస్తూనే ఉండి డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా అని చెప్పి అంటే అశ్వత్థమ్మ నాకు అంత నేర్పించింది అండ్ అమ్మ నాన్న నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఎన్నో వేల లక్షలు ఖర్చు పెట్టి ఉంటా చాలా దరిద్రంగా వాటికి అండ్ అశ్వత్థమ్మ దగ్గర నుంచి నిజంగా నేను ఖర్చు పెట్టడం మానేసి అది మీకు తెలుసు అండ్ ఇంకెప్పుడు అలా ఖర్చు పెట్టినమ్మా రియల్లీ సారీ మిమ్మల్ని బాధ పెట్టినంటే అండ్ లవ్ యూ ఆల్ అండ్ ఆన్ థర్టీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి